అందరికీ నమస్కారం. నేను మీ కంచన శ్రీకాంత్. మిత్రులారా, ముందుగా మన రాష్ట్రంలో అదే మన తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నికల తీరు మనల్ని అందరినీ కూడా చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇలాంటి దొంగదారులు, దొడ్డిదారులు, దొంగ ఓటర్లను అందరినీ కూడా రప్పించి సంతలో పశువుల్లాగా, గొర్రెల్లాగా బస్సులకు, వ్యానులకు ఎక్కించి వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గర ఓట్లు, దొంగ ఓట్లు వేపించుకున్నటువంటి ఈ విధానం మనల్ని అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఇన్నాళ్ళు వీళ్ళు లక్షల లక్షల మెజారిటీతో గెలిచాము అని చెప్పి చంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుంటుంటే ఏమో అనుకున్నాం, కానీ వీరు గెలిచిన విధానం ఇదా. ఈ విధంగా నిస్సిగ్గుగా, ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా, దొంగతనంగా దొంగదారుల్లో, అడ్డదారుల్లో దొంగ ఓట్లు వేపించుకుని గెలిచినటువంటి నాయకులారా, ఈ ఎన్నికలనే కాదు, గత ఎన్నికలు కావచ్చు, గత పంచాయతీ ఎన్నికలు కావచ్చు, పంచాయతీలకే సంబంధం లేని, ఆ పంచాయతీకే సంబంధం లేనటువంటి వాళ్ళనందరినీ కూడా వివిధ పంచాయతీల నుంచి, వివిధ మండలాల నుంచి రప్పించి ఓట్లు వేపించి, దొంగ ఓట్లు వేపించుకొని గెలిచి సంబరాలు చేసుకున్నటువంటి ఆడంగలకు నేనిచ్చే బహుమతి ఇదిగో, నేనిచ్చే అరుదైన బహుమతి, ఎవరైతే తిరుపతి పార్లమెంటుకు సంబంధం లేనటువంటి వారిని అందరినీ కూడా పిలుచుకొని వచ్చి దొంగ ఓట్లు వేపించారో, వాళ్ళని ఎవరైతే ముందుండి వెనకుండి ప్లాన్ అంతా రచించి పంపించారో, ఆ అడంగులకి నేనిచ్చే అరుదైన బహుమతి, ఈ గాజులు వేసుకొని, ఈ పూలు పెట్టుకొని, ఈ చీరను సింగారించుకొని ప్రజాస్వామ్యంలో తిరగండి. మీరు, మీకు ఇంతకన్నా అరుదైన బహుమతి ఇంకొకటి ఉండదు. ఎంత సిగ్గు చరము లేకుండా మీరు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టలాగా మారుస్తున్నారు, మీ ఇష్టారాజ్యంగా మారుస్తున్నారు. ఎవరు మీకు అడ్డు లేదనా? ఎవరైనా తలెత్తి మాట్లాడితే, గలమెత్తి ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వారిని మూపించేయటం, వారి గొంతు నొక్కించేయటం, ఎటు వెళ్ళిపోతున్నా మనం? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి ఈ మంత్రులు, ముఖ్యమంత్రులే ఈ అడ్డదారులకు సై అంటూ ఇలాంటి వాటిలన్నీ కూడా ప్రేరేపించి ముందుండి నడిపిస్తుంటే, ఇక చట్టాలను కాపాడవలసినటువంటి ఈ పోలీసు వ్యవస్థ, వారి కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతుంటే, నిమ్మకు నీరెత్తినట్టు నిస్తేజంగా కూర్చుండిపోతుంటే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి న్యాయం అడగాలి? ఇంకెవరు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు? వీరికి రాజ్యాంగం విలువ తెలుసా? చట్టసభల్లో అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టుకొని అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఇలా మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటుని దుర్వినియోగం చేస్తున్నటువంటి మీకు ఆ అంబేద్కర్ మాట వెత్తాలన్నా, ఆయన పేరెత్తాలన్నా అర్హత కూడా మీకు లేదని చెప్పి నేను చెప్తున్నా. ఇంకొకసారి అంబేద్కర్ గారికి పూలమాలలు వేయటం కావచ్చు, ఆయన పేరు ఎత్తడానికి కూడా మీరు అనర్హులు అని చెప్పి నేను అంటున్నా. ఏమండి ఇంతమంది ఆ కళ్యాణ మండపంలో బస చేసి అక్కడ ఉంటే, రాత్రి బస చేసి అక్కడ ఉంటే స్థానిక డీజీపీ గారికి తెలియదా? పోలీస్ వ్యవస్థకు తెలియదా? ఇన్ని బస్సులు తిరుపతికి తరలి వస్తుంటే, ఇన్ని వేల మంది తరలి వస్తుంటే, రెడ్ హ్యాండెడ్గా ఇంతమంది పట్టుకొని వీడియోలతో, సాక్ష్యాధారాలతో సహా మీకు చూపిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు మీరు పట్టించుకోకపోవటం ఏమిటి దౌర్భాగ్యం? ఈ దొంగ ఓటర్లు క్యూ లైన్లలో నిలబడి దొంగ ఓట్లు వేస్తూ రెడ్ హ్యాండెడ్గా అక్కడ పట్టుకుని వాళ్ళని ప్రశ్నిస్తే, ఆడవారిని మీ మొగుడి పేరంటే, మొగుడి పేరు తెలియదు, నాన్న పేరు తెలియదు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా కానీ మీరేమీ చేయలేకపోతున్నారే.
ఒకప్పుడు ఎవరైనా దొంగ ఓట్లు వేస్తున్నావా అని అడిగితే పారిపోయేవాళ్ళు. కానీ ఈరోజు ధైర్యంగా నిలబడి మళ్ళీ ఎదిరిస్తున్నారు వాళ్ళు. అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని చూసుకుని వాళ్ళు దొంగతనంగా ఓటు వేయడానికి వచ్చినటువంటి ఆ దొంగ కూడా ఎవరిని చూసుకుని అక్కడ ఎదిరిస్తున్నాడు? ఇవన్నీ ఈ పోలీసు వ్యవస్థకు కనపడటం లేదా? చట్టాలను కాపాడవలసినటువంటి మీరు ఈ అధికారులకు దాసోహమై వారికి చుట్టాలై మీ విలువల్ని తాకట్టు పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మళ్ళీ అడుగుతున్నా. ఇక ఎన్నికల అధికారి, దయచేసి తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మళ్ళీ ఎన్నికలు నిర్వహించండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించండి, ఈ ఎన్నికలను ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలను పూర్తిగా రద్దు చేయండి. ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా ఈ విధంగా ప్రవేశపెట్టి ప్రజలందరూ కూడా రాష్ట్రమంతా దేశమంతా కూడా చూశారు. మన రాష్ట్రంలో మన తిరుపతిలో జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల తీరుని ప్రజలందరూ కూడా చూశారు. ఈ ఎన్నికలకు కనుక మీరు రద్దు చేయకపోతే ఈ ఎన్నికల కమిషన్ మీద ఉండే నమ్మకం కూడా పోతుంది. ఈ ప్రజాస్వామ్యం పైన కాస్తో కూస్తో ఉండే నమ్మకం పూర్తిగా చచ్చిపోతుంది. ఈ రాష్ట్రాన్ని రావణ కాస్తగా మారుస్తున్నటువంటి వీరికి బుద్ధి చెప్పాలంటే తిరిగి ఈ ఎన్నికల్ని తిరుపతిలో జరిపించాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కొంతమంది ముందుకొస్తారు బుస్సు బుస్సుమని. మీకు మళ్లీ నేను హెచ్చరించి చెప్తున్నా, ఎవరైతే తిరుపతి పార్లమెంటు పరిధికి కాకుండా సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని తరలించారో, ఓట్లు వేపించారో, ఓట్లు వేశారో, వాళ్ళందరికీ కూడా మరొక్కసారి చెబుతున్నా నా అరుదైన బహుమానం మీకు. మీరు దీనికి మాత్రమే అర్హులు. ఇవి వేసుకొని మీరు ప్రజాస్వామ్యంలో తిరగండి. ఇవి గాజులు వేసుకొని, పూలు పెట్టుకొని, చీరను సింగారించుకొని ప్రజాస్వామ్యంలో తిరగండి ఆడంగిల్లారా. ఎవరైతే దొంగ ఓటర్లున్నారో, ఓట్లను కొల్లగొట్టడానికి దొంగదారుల్లో తరలించారో వారికి నేను చెబుతున్నా, మరొక్కసారి చెబుతున్నా, ఈ ఎన్నికలే కాదు, గత పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మీరు వివిధ పంచాయతీల్లో నుంచి వ్యక్తులను, ప్రజల్ని తరలించి ఓట్లు వేపించి గెలిచాము అని సంబరపడిపోతున్నటువంటి మీ అందరికీ కూడా నా అరుదైన బహుమతి. సంబరాలు చేసుకున్నటువంటి మీ అందరికీ కూడా, మీ మాడాగాళ్ళకందరికీ కూడా నా అరుదైన బహుమతి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.